పాలి కాపులు అందరూ ఇప్పుడు ఏదో మీటింగ్ పెట్టుకున్నారంట కదా ఎవరికి ఎవరికి పాలేరుతానని చేస్తానక ఉంది వైఎస్ కాపులు కాబట్టి వైఎస్ఆర్సీపీ సీట్ అని చూస్తారు మీరు అందరూ ఇప్పుడు వీళ్ళని పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా పోటీ చేస్తాను అంటే మీరు ఆయనకు సపోర్ట్ చేస్తారంటే ఒక్కడి సమాధానం చెప్పట్లే అక్కడ ఆయన ఎవరితోడే కలవని ఒక్కడే చేస్తాను మీరు చేస్తారంటే వీళ్ళు చెప్పలేరు వీళ్ళ వల్ల కాదు ఎందుకంటే వీళ్ళు పాలేరు కాబట్టి ఇప్పుడు ముద్రగడ ఉన్నాడు పోనీ ఆయన ఇంతకు ముందు ఎప్పుడన్నా చిరంజీవి అన్న సపోర్ట్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు సపోర్ట్ చేసేట చేయడు వీళ్ళందరూ భోజనాలు ఎటుకుని దొబ్బు తింటారు తిని ఏం చెప్తారంటే వనభోజనాలను మనం బాగుపడాలి మనం ఎదిగేలు మనం ఏలాలని ఆడికిడికి ఇడికి పాలేరుతనం చేత బతికే అది పాలేరులు ఏం చేతలేము అంటానికి లేదండి ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈ మీటింగ్ నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటండి పాలేర్ల మీటింగ్ నుంచి వైజాగ్ లో పవన్ కళ్యాణ్ గారి మీద జరిగిన హత్యా ప్రయత్నం తర్వాత ఆ ప్లాండ్ దాడి కూడా బెడిసు కొట్టి ఆళ్ళ మీటింగ్ ఫ్లాప్ అయ్యి ఈయన చేసిన సక్సెస్ అయ్యి ఆ తర్వాత మంగళగిరి వచ్చి చెప్పు చూపించాలి అందరినీ తిట్టాడు కదా ప్యాకేజ్ అంటే పగలబడతానని ఆ మీటింగ్ తర్వాత ఒక వేవ్ వచ్చేసింది ఆ వేవ్ కి ఆడిపోయారు ఇమీడియట్ గా చంద్రబాబు అనే వ్యక్తి వచ్చి ఆ వేవ్ తన అటెన్షన్ గ్రాప్ చేసుకోవడానికి నేను కలుస్తానంటే ఒక సీఎం వచ్చి కలుస్తానని కూడా కాదని లేక కలిస్తే దాన్ని మళ్ళీ ఆ మీడియా ఏం చేశారు వీళ్ళిద్దరూ కలిసిపోతున్నారు 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 అని అంటే దాన్ని డామేజ్ చేసేద్దాం ఈ మాట వాడేసి వాళ్ళు ఎద్దరు కలిసిపోతున్నారని డామేజ్ కింద దీన్ని వాడదాం అని చెప్పి కాపులు అందరూ కలిపి లేదా వైఎస్ఆర్సి వీళ్ళు అందరూ కలిపి దాని మీద ఒక పబ్లిసిటీ చేస్తే జనాల్లో అడిగితే కలిస్తే అంటున్నారు ఇప్పుడు జనాల్లో నెగిటివ్ రాలా మీరు ఎవరితోటైనా మాట్లాడదాం కలిస్తే సీట్లు పెరిగేలా ఇలా ఉన్నాయి ఇది అంతా తప్ప నెగిటివ్ రాలేదు ఆ నెగిటివ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు అది రాలేదు ఇప్పుడు ఇప్పుడు నేననేది ఏంటంటే రేపు పవన్ కళ్యాణ్ గారు కలుస్తారా కలవడా అంటే లాస్ట్ మినిట్ వరకు ఎవరైనా చెప్పను నేనైతే కలవడనే అనుకుంటాను నా ఉద్దేశం అయితే లాస్ట్ మినిట్ వరకు ఇలా లాక్కొచ్చు 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 వాళ్ళ అంతా వాడని పప్పగా చదిలేస్తాడేమో కలిస్తే కలుస్తాడు ఆయన ఇష్టం అది అది పార్టీ పరిస్థితులను బట్టి అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి ఏదన్నా చేయచ్చు కాకపోతే దీనివల్ల ఇప్పుడు ఇలా చేసిన మీటింగ్ వల్ల ఏంటంటే కలవడం అనేది నెగిటివ్ కాదు అనేది అయితే జనాల్లోకి వచ్చింది అది ఆయన ఇష్టం వచ్చిన డెసిషన్ తీసుకుంటాడు కానీ మీ పని ఇంకా అయిపోయింది రా ఈ మంగం ఇప్పటి వరకు కాపుల సంఘం కూడా పేదల మంగం అని చెప్పి పాడు చేసేస్తారు కదా ఇంక మీ పని అయిపోయింది మీ పార్టీలో మీ ఆడవాళ్ళు కూడా మీకు